ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో 70% షేర్ ఉంది. ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ అంటే మూడో కంపెనీ, తర్వాత నాలుగో కంపెనీ జగపతి పబ్లికేషన్. ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ సాక్షి పేపర్ లో 70% వాటా ఉంది. సాక్షి జగందా? కాదు. సాక్షి వైఎస్ భారతీదా? కాదు. సాక్షి వైఎస్ హర్షిణిదా? కాదు. సాక్షి వైఎస్ వర్షాదా? కాదు. వైఎస్ కుటుంబానిది, కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికి సాక్షిలో వాటాలు ఉన్నాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, సిగ్గుందా మీకు అని అడుగుతున్నా, వైఎస్ కుటుంబానికి సిగ్గుందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత వేల మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి, సిగ్గుందా అని అడుగుతున్నా. ఇదిగోండి మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి, చూడండి. అందరు ఫోటోలు వేసాం, కంపెనీ బై కంపెనీ, కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి, ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరు చెప్తున్నారయ్యా ఈ కాకమ్మ కథలు? సరే అది పక్కన పెడతాం. మా యొక్క మా ఆంటీ విమలా ఆంటీ, వైఎస్ విమలారెడ్డి, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచోడు, అబద్ధాలు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి పొద్దున లేయంగానే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా వైఎస్ భారతమ్మ ఒక గంట సేపు ప్రేయర్ చేస్తారంట. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక రూమ్ లో పోయి ఆయన ఒక గంట ప్రేయర్ చేస్తాడంట. మంచిదే, గంట బైబుల్ చదువుతారు, ప్రభు వాక్యం చదువుతారు. కానీ మీరు ఏమి నేర్చుకున్నారు అని అడుగుతున్నా. వాట్ హ్యావ్ యూ లర్న్డ్ బై స్టడీయింగ్ ద బైబుల్? బైబుల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరేం నేర్చుకున్నారు? ఏం చెప్పాడు ప్రభు? చెప్పు, ఏం చెప్పాడు అని అడుగుతున్నాం. లెవిటికస్ 19:11, జెర్మయా 48:10, 10 కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ ఏం రాసింది? Thou shall not lie, నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది. నోరు తీరిస్తే అబద్ధం చెప్తారా? నోరు ఒక నిజం చెప్తావా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉన్నారా? మళ్ళీ మీకు బైబిల్, ప్రార్థనలు, ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. హూ ఆర్ యూ చీటింగ్? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? దానివల్ల నష్టపోయేది మీరే ప్రజలు కాదు అని కూడా మనవి చేస్తాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రభువుని క్షమాపణ అడుగు. ప్రజలతో అవసరం లేని ఏ ప్రభు మాట, ఏ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకి చెప్పు, స్వామి నేను తప్పు చేశా, నేను తప్పు చేశాను, సాక్షి నాదే, ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను, ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి చంప దెబ్బలు కొట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను. నెక్స్ట్ మీటింగ్ లో నువ్వు ఎక్కడ, అనంతపూర్ లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది, సాక్షిలో వాటాలు నాయి, అవినీతి సొమ్ముతో పెట్టాను, 35 లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను, ఆ డబ్బులు కూడా నాకు నాయి కాదు అని చెప్పే ధైర్యం, దమ్ము, మొగతనం నీకుందా అని నేను అడుగుతున్నా. కెన్ యూ టెల్ ద ట్రూత్? ప్రజల్లోకి వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా? పేపర్ నీది, ఛానల్ నీది, పొద్దున్న లేచి మా మిందుబడి ఏడస్తా, మళ్ళీ ఎల్లో మీడియా అంటావా? సరే అది కూడా పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ మొగుడు పెళ్ళాలు, హస్బెండ్ అండ్ వైఫ్ ఏ విధంగా సాక్షిని అడ్డం పెట్టుకొని దోసుకున్నారో మీకు దొరికిస్తారు.
మార్చ్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సాక్షి పేపర్ ఇక్కడ ఉండే సాక్షి పేపర్ యాడుకోబోయింది 31st 2019 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ 51,82,000 ఎంత 51.82 lakhs 51 లక్షల ప్రాఫిట్. 2022కి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే నేను 90 కోట్ల 5 లక్షలు దాని నుంచి వచ్చిందిరా. నేను అడుగుతున్నా 3 ఏళ్లలో 2 ఏళ్లలో 50 లక్షల నుంచి 90 కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు, సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం. టెలివిజన్ అదే పరిస్థితి, ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ పొద్దున్న లేచి కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటారు వీళ్ళు. అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడి నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచారాల కాడి నుంచి మొత్తం సాక్షి పేపర్ కి దోసి పెట్టారనే విషయం మీరందరూ గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ ఎవరి కీరు? ఈనాడు కీరు, జ్యోతి కీరు, ఈటీవీ కీరు, ఏబిఎన్ కీరు, టీవీ 5 కీరు, మహాటీవీ కీరు, ఓన్లీ సాక్షి ఏ ముద్దు. ఏవే ఎందుకు ముద్దు మీకు? ఎందుకంటే అది వైఎస్ కుటుంబానిది కాబట్టి. సత్తల్ రామకృష్ణారెడ్డి, సత్తల్ రామకృష్ణారెడ్డి ఎవరు? సాక్షిలో వాటా లేదా? 1.12% వాటా సత్తల్ రామకృష్ణారెడ్డికి లేదా? అంటే నువ్వు సాక్షిలో వాటా పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ లో నంబర్ 2గా కూర్చొని ఏది వస్తే అది సాక్షికి ఇస్తావా? ఏమి అప సొత్తు అని అడుగుతున్నా. ఎవరి సొత్తు? జగన్మోహన్ రెడ్డి సొత్తా? బారపమ్మ సొత్తా? వాళ్ళ పిల్లల సొత్తా? సత్తల్ రామకృష్ణారెడ్డి సొత్తా? ఎట్టిస్తారని అడుగుతున్నా. మిగతా పేపర్లు ఏమో లాసుల్లో ఉన్నాయి, మీ పేపర్ మాత్రం బ్రహ్మాండంగా వెలుగులోకి వచ్చేసి కళకళలాడుతుందని కూడా మనవి చేస్తున్నా. అందరూ కొనాల్సిందే పేపరు, వాలంటీర్లు కొనాల్సిందే, సచివాలయాలు కొనాల్సిందే, ఆర్బికేలు కొనాల్సిందే, కొనకపోతే దొబ్బులు. నువ్వు సాక్షి పేపర్ తీసుకోకపోతే వాలంటీర్ ఉద్యోగం పీకేస్తావు. ఏందా ఇది, ఇంత చిల్లరగా తయారయ్యారు మీరు? సరే, సాక్షి వాల్యుయేషన్ ఎంత? ఎంత ఉంటుంది గెస్ట్ చేయండి. జగపతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఎంత ఈ రోజు? ఆ కంపెనీ వాల్యూ ఎంత? 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీ ఎంత? టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ 10,65,58,481 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 10.65 crore షేర్స్ ఉన్నాయి. 2000 అంటే ఈ 10 రూపాయల షేర్లు గుర్తుపెట్టుకోండి. 2012లో 350 రూపాయలు ప్రీమియం కమ్మారు. 2023లో నేను ఎక్కువ తీసుకోలే, 70 రూపాయలు పెంచాను, ఎక్కువ తీసుకోలే. 2350 నుంచి 70 రూపీస్ యాడ్ చేసి 420 రూపీస్ పర్ షేర్ ఈ రోజు సాక్షి పేపర్ వాల్యుయేషన్. ఎంత తెలుసా? 4,475.45 కోట్ల రూపాయలు ఈరోజు సాక్షి వాల్యుయేషన్. 4,475 crores 1 లక్ష రూపాయల దగ్గర నుంచి 4,475.45 కోట్ల రూపాయలకి ఈరోజు సాక్షి ఎదిగిందంటే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ హౌ మచ్ నాట్ ఈవెన్ 13 ఇయర్స్ 1 లక్ష. ఈరోజు 4,475 కోట్లని కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు నేను అడుగుతున్నా,